మీదకొచ్చి నాకు చెప్పానా లేదా? చెప్పావు. తప్పు చేశావా? చేశాను. అయితే ఇప్పుడు దెబ్బలు తిన్నాను. కన్నా దెబ్బ తగిలిందా? పోలీసు వాళ్ళు ఇంకా గట్టి. ఇక నీ చేతి ముందు పదును పెట్టిన కత్తి కూడా బలాదురే. స్మరణ చెయ్యి. పోలీసు రంగయ్య, నువ్వు డ్యూటీలో చేయలేని మంచి పనులు నా పీడు చేస్తాడు. దేవుడు కూడా నా ప్రాణం ఆపలేడు. ఇప్పుడు నేను చస్తానన్న భయం లేదు. నా బాధ బాబా చాలా పోతుంది. బాబా పిలిక మాట చెప్పొద్దని చెప్పానా? వేతవ రక్తం పోతే పోని, ఇప్పుడు అంతకంటే విలువైంది టైం. ఇన్నాళ్ళు నేను చెప్పిన పాఠాలు పాఠాలు గుర్తున్నాయా? చెప్పు. మంచి బతుకంటే ఏది? మనకున్నది 10 మందితో పంచుకునేది. ఇన్నాళ్ళు మనం ఎవరి కోసం జేబులు కొట్టాం? మనలాంటి పేదవాళ్ల కోసం. ఇప్పుడు మనకాలి పెదవాళ్ళని దగ్గర చేసే పెద్దల్ని, ఘరాల దొంగల్ని. పెదవాళ్ళంటే ఎవరు? ఉండటానికి నీడ, తింటానికి కూడు లేని వాళ్ళు. అసభాష్ వాళ్ళే. ఆ పేదవాళ్లే నీకు అమ్మ, నాన్న, దేవుడు, సర్వం వాళ్ళే. నువ్వు బతికేది, బతకాల్సింది వాళ్ళ కోసమే. వెళ్ళు, ఈ ఊరు వదిలిపెట్టు. వెళ్ళు వెళ్ళు. బాబాయ్ నిన్ను ఇలా వదిలి. నా పేరు చెప్పి నిన్ను మూసేస్తాను. నువ్వు నువ్వు బతకాలి, నన్ను బతకాలి, నన్ను కోసం బతకాలి. పట్టపగల్లా కనబడుతుంటే ఇంకా అడుగుతాయా? ఇది ఎరసొక్క కాదు? ఎరసొక్క కాదు ఇది? సరిగ్గా చెప్పు, ఇటు ఎవరైనా వచ్చారా? వచ్చారు బాబు. ముందు నేను వచ్చాను, తర్వాత మీరు వచ్చారు. అది కాదురా, ఇటు ఎవరన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళారా అని? పరిగెత్తగా నాకు ఓపిక లేదు బాబు. కావాలంటే మీరే పరిగెత్తండి, నాకు ఓపిక లేదు. ఇటు ఎవడో తాగుబోతుల్లో ఉన్నాడు, మీరు ముగ్గురు అటు వెళ్ళండి. 74 నువ్వు నాతోరా. మనలాంటి వాళ్ళు బాగుపడాలంటే ఎట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉండాలి. అయ్యో, మీరు లేపండి మ్యామ్.
అనుగో ఎలా తొక్క ఇక్కడ వచ్చిన అను ఇక్కడ దాక్కుంది ఎర్ర తొక్క ఎర్రతాను కొట్టే రోజులు పోయి చాలా రోజులైందండి నోర్మి మాకే మస్కా కొట్టి పొగ వేసి మాయమవుతాడు పొగ ఎర్ర తొక్క అమ్మగురుడా కొట్టేవాడు మస్కే పొగ లేదు కాలేదు టీ నెక్లెస్ టీ నెక్లెస్ అవును నెక్లెస్ ఏమిటండి ఏడ్రై కంగారు అమ్మగురుడా నువ్వా నువ్వు ఈ రూట్ లో వెళ్తా నేను నీ రూట్ లో వెళ్ళి కొంచెం పోలీసు చేత ఉడ్డింపులు మార్పులు ఏమిట్రా నీ రూట్ లో కూడా అదే నువ్వు ఎరుపు నీలం చేసుకుని టెంజర్ తప్పించుకున్నావు నేను నీలం నెరుపు చేసుకుని టెంజర్ లో పడ్డాను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నా డ్రెస్ లో రంగులు ఏమిటి డ్రెస్సులు అంటే మా అత్త చూదులు ఎక్కడ ఉంటాయి అత్తరే నా నెక్లెస్ ఏదేని ఏ నెక్లెస్ ఇదిగో నోట్లు కడుకున్న వారు పోయింది రా నెక్లెస్ ఏమో మరవాడి చేతులు ఈ డబ్బు ఏమో మన చేతులు అంటే ఇంత అనమాట ఏమనుకున్నావాడి మరే ఏం తెలివిలు ఏం తెలివిలు అప్పుడే ఏం చూసేవారా మన తెలివితేటలో ఇక చూద్దాం మన ప్రతాపం ఓకేలు చల్లంగా ఉండాలి మా రాజులు నిండుగా ఉండాలి మీ జేబులు జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు పక్కనే ఉంటారు జేబు దొంగలు జేబు దొంగలు చల్లంగా ఉండాలి మా రాజులు నిండుగా ఉండాలి మీ జేబులు జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు పక్కనే ఉంటారు జేబు దొంగలు జేబు దొంగలు జానడు పొట్ట కోసం రోజుకో కొత్త వేషం పిడికెడు ముద్ద కోసం పూటకో చోట మోసం జానడు పొట్ట కోసం రోజుకో కొత్త వేషం పిడికెడు ముద్ద కోసం పూటకో చోట మోసం కాకిలా బతికే కన్నా హంసలా చావాలయ్యా కాకిలా బతికే కన్నా హంసలా చావాలయ్యా దమ్ముటే కొట్టాలయ్యా అగోరుకొండ ఖజానా దమ్ముటే కొట్టాలయ్యా గోలుకొండ ఖజానా చల్లంగా ఉండాలి మా రాజులు నిండుగా ఉండాలి మీ జేబులు జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు పక్కనే ఉంటారు జేబు దొంగలు జేబు దొంగలు నాలుగు దొరికారు దొంగనాయాలు ఇదిగో నుంచి వేషం పక్క పొగలు పైబుల్ రాసుకోవాలమ్మా వస్తున్నాను చూడు పిన్నమ్మ చూడు పిన్నమా పాడు పిల్లడు పైన వడతానంటాడు అమ్మ చూడు పిన్న
జాగ్రత్తగా బ్రతుకు సరా, దేవుడి దగ్గర పెడతాం. ఆనందం కాదు సార్, ఇంటి పేరు లంగరవారు, మనిషి పేరు చంద్రయ్య. లంగర్కి లం, చంద్రయ్యకి చం. లంచం షార్ట్ నేమ్ బిజినెస్. రేపటి నుంచి నువ్వు లంగరు చంద్రయ్యని పూర్తి పేరుతో సంతకం చేయ. అలాగే చేస్తాం సార్. చూడు, ఇక్కడ లంచం అనేది ఏ రూపంలోనూ వినపడడానికి వీల్లేదు. ఎస్ సార్. ఈ క్షణం లాగా అయితే లంచం అనే మాట మీ చెవిని పడితే నాకు ఎవరికి ఏం చేయండి సార్. మీ మాటలతో నా గుండె గారికి వచ్చేస్తున్నారు. నా మామూలు మా నాన్న ఇంకేమన్నా ఉందా? ఆయన పర్వాలేదు, ఆయన మామూలు ఆయన తెచ్చాను. మామూలు మరి నా మామూలు? నీ మామూలు తెచ్చాను. హిందీ పిక్చర్, కొత్త పిక్చర్, కుర్చీ పిక్చర్ కూడా తెచ్చారు. బ్లాక్ లో కొన్నాను. ఇదిగో మరి నా మామూలు పితాజీ. పితాజీ? ఓ మీ నాన్న. అమ్మా నా కోసం ఎవరు వచ్చారా? నీ కోసం ఎవరు రాలేదు, కానీ నా కోసం మాత్రం మంచి హిందీ ఫిల్మ్ పితాజీ. ఆ సినిమాకి ఏం కానీ అవతారం కాదు రావాలి. ఎవరు వచ్చి టైం అయింది, ఇంకా రాలేదు. పడాలప్పుడు పడాలప్పుడు కాదండి, ఇప్పుడు పడియల్పిడి ధర్మందని. ఇరవై స్పెషల్ గా తెచ్చావు. పడాలప్పుడి మళ్ళీ పడాలపడి ఏంటండి? పడియన్ పిడి ధర్మందని ఏంట్రా? నీ సొంత సొంత ఇచ్చినట్టు ఏడుస్తావేంటి? అంత సంఘం తరపునేగా. అందులోకి వేళ రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి, రెండు ఇరవైలు నలభై పడాలపడి. ఓ మీరు ఆ రూట్ లో వస్తున్నారా? ఏమండి, కత్తిరి సాక్షిగా బ్లేడ్ మీద కొట్టేసి చెప్తున్నానండి, ఈ వేళ రెండు సినిమాలు రిలీజ్ అయిన మాట వాస్తవమే. ఒకటి హిట్, ఒకటి ఫ్లాప్. జనం ఉంటే కదండి జేబులు దొరకడానికి. ఏ ధర్మందని ఇదిగోండి, ఇదిగో ఇరవై, ఇదిగో ఇరవై. నేను చూపించి పడగొట్టేస్తున్నాను. అమ్మాయి షోడా అండి, షోడా ఈ వేళ నేను కొట్టుకుని ఇది మీకే తాగించుకుంటానండి. తాగించుకో అంతే. రమాడి, మీ నాన్న ఒకటి ఇమ్మన్నాడు. ఏమిటది? అదే చూడు, ఏంటి ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూసావా రే, ఆ తప్పుడేట్రా? ఏం లేదు, షోడా గ్యాస్ ఎక్కువగా ఉంటేను పడదు కదా, ఇక్కడ కొట్టు పట్టుకొస్తున్నాను. అదో మరి షోడా తెచ్చాక ఇంకో సోడా కొట్టుకోమంటారా? మీరు తీసుకుంటాను. రెండు తీసుకోమన్నాడు. ఏం పితాజీ, రెండేమో ఉన్నావా? అవును లక్కంటే నాది లక్ చాలే. రే ఏంట్రా చూసుకోమంటుంది, గ్యాస్ లేదా? గట్టిగా ఉండే. అలాగే సెకండ్స్ బుకింగ్ టైం అయిపోయింది, మళ్ళీ వ్యాపారం దెబ్బతింటే తెలిపోమని. నేను వ్యాపారం చూసుకో. అది
మిస్టర్ రాజా, ఇందులో మనిషిని నువ్వు గుర్తుపట్టగలవా? ఇతను ఈరోజు బాంబే ఫ్లైట్ లో వెళ్తున్నాడు. అతని చేతిలో బ్రీఫ్ కేస్ నువ్వు తెస్తే 10,000. ఓకే, కొత్త చేసింది ప్యాక్ని, రెండు పాకెట్లు కొట్టామంటే రెండు రోజులు ఫుడ్ మనకి. ఒక హై క్లాస్ బేరం తగిలింది. ఏమిటిది? రేపు ఎవడో ఒకడు బొంబాయి ప్లేన్ లో వెళ్తున్నాడు, వాడి చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది. హలో, ఎస్ ఛాన్స్ నెంబర్ 38 ప్లీజ్. 38? సారీ, నో ఛాన్స్. నో ఛాన్స్? ఏం ఫ్లైట్ చిల్డ్రన్ 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 మీకోసం చాక్లెట్స్ తెచ్చాను, చాక్లెట్స్ తెచ్చాను. కమాన్ 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 కమాన్. గురు గురు, ఎవరు అబ్బాయి? మన శరణాలయానికి కొత్త అడ్మిషన్ గురు. వీడు రోడ్లో అడుక్కుంటుంటే కోపం వచ్చింది, అడుక్కోకూడదు అని తిట్టాను. మీ అమ్మా నాన్న ఎవరిని అడిగాను, అమ్మా నాన్న లేరని చెప్పాను. జాలేసి ఇక్కడ తీసుకొచ్చి చూడరా, ఈ మాంచడు చాక్లెట్ ఇస్తాడు, కడుపు నుండి అన్నం పెడతాడు, బట్టలు కుట్టిస్తాడు, బొమ్మల పుస్తకాలు ఇస్తాడు, బాగా చదివిస్తాడు. చదువుకుంటా మరి ఏమ్మా? దేవుడు ఎక్కడో ఉండడు, దేవుడు ఎక్కడో ఉండడు, మంచి మనసులో ఉంటాడు, మంచి మనసులో ఉంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్తే టీచర్. మాయనకి అన్ని ఫస్ట్ మార్కులు వచ్చాయి. అన్ని ఫస్ట్ మార్కులు నీకే ఉండైతే ఈ చాక్లెట్లు అన్ని నీకే. ఏది మరి నా ముద్దు పెట్టి ముద్దు 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 ప్రస్తుతానికి తెలుసండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో బాబు, ఇంకో 5-6 మాసాల వరకు మన శరణాలయానికి ఏ లోటు ఉండదు. సరే, మేము వస్తాం. వస్తాం. సుబ్బు, నకిలీ సరుకులు తయారు చేసే మనకే గిట్టుబాటు కావటం లేదు, అసలు సరుకులు తయారు చేసే కంపెనీ వాళ్ళు ఏ వస్తు పడుతున్నారా బాబు? మందుల్లో కలిపే రంగు నీళ్ళు మొదలుకొని సిమెంట్ లో కలిపే బూడిద, చివరకు ఖాళీ సీసాల ధరలు కూడా పెరిగిపోయాయి. నకిలీ స్కాచా? మాకు ఇదే సప్లై చేస్తున్నావా? అక్కడే ఉందా ఎక్కడికు? మూత తెరవగానే కనీసం వాసనైనా అసలు అనిపిస్తే చాలయ్యా, తాగిన తర్వాత వాడి కర్మ అసలు నకిలే తెలియదు. ఎలా ప్యాకెట్ ఇస్తున్నారు? ప్రతి రెండో ప్యాకెట్ మందు సార్. నో నో, ప్రతి రెండో సిగరెట్ మందుగా ఉండాలి. ఓకే సార్. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే కూర్చున్నారా? ఏమైనా సాధించారా? సారీ సార్, డాక్టర్ రఘుపతి గారు సహకరించకపోతే మేమేం చేయలేం సార్. డ్యామ్ ఇట్, పెద్ద పెద్ద సర్టిఫికెట్లు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివి తెచ్చుకున్నావు అయితే అది కాదు సార్. తలలు బ్రద్దలు కొట్టుకుంటారో తలకిందులుగా తపస్సు తెలియదు. వారం రోజుల్లోగా నాకు రిజల్ట్స్ కావాలి. ఓకే, సకల రోగ నివారిణి దివ్య సంజీవిని, బయట లేబుల్ సంజీవరావుది, లోపల సరుకు మందన్నమాట. దేవరాజు, ఈ సరుకంతా ఇలాగే ఉంటుంది, ఎప్పుడమ్మాలో నేను చెప్తాను. ఓకే బాస్. ఊళ్ళో పెద్దలంతా మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు, అర్జెంట్ గా వెళ్ళాలి.
ఓకే మిత్రులు సంజీవరావు గారిని తీసుకుందాం కూర్చోండి వీరు పెద్ద మందుల కంపెనీ లక్షాధికారి చీకటి పడిన తర్వాత దీపం పెట్టని ఇల్లు ఉంటుందేమో కానీ వీరి మందు సర్వరోగ నివారిణి సంజీవిని లేని ఇల్లు మాత్రం ఉండదు అలాంటి మందులకు ఇవాళ దేశమంతటా నకిలి వీరి మందులు అలా గోడౌన్స్ లో చెదల పట్టిపోతున్నాయి సీసాలకు నకిలీ లేబుల్స్ కు నకిలీలు తయారు చేసి అంటించి అమ్ముకుంటున్నారు డబ్బు చేసుకుంటున్నారు డబ్బు దేవుడు శేషారావు గారి పెద్ద డబ్బు అన్యాయంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయండి కరెక్ట్ అది తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది హృదయం ద్రవించిపోతుంది కన్నీరు ప్రవాహం అయిపోతుంది నా దేశం నా ప్రజలు ఈ అవినీతిని అరికట్టడానికి పోలీసులను మాత్రం నమ్మకండి అంటే కేవలం బరువంతా వారి మీదే వేయటం మంచిది కాదని నా ఉద్దేశం అందరం కలిసి పనిచేద్దాం సంఘంలో ఉన్న ఘరానా దొంగలను పట్టుకుందాం ఎస్ఐ రంగయ్య గారు బహుత్తములు ముక్కుకు సూటిగా పోయే అధికారి 20 సంవత్సరాలుగా అదే పదవిలో ఉండటం వారి నిజాయితీకి ఒక గోల్డ్ మెడల్ శేషారావు గారు నాకు కావాల్సింది నా గురించి విమర్శలు మాత్రమే మిగతా అప్రస్తుతం ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ నుంచి మీకు కావలసిన సర్వ సహకారాలు అందజేస్తానని హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నాలాగే మీకు కూడా పొగడుతుంటే గెట్టో సర్లేండి ఆ ముఠ ఆచికి తెలియజేసిన ప్రతి ఒక్కరికి తలా 1,000 రూపాయలు బహుమానంగా నా సొంత డబ్బు ఇస్తానని సంతోషంగా ప్రకటిస్తున్నాను నమస్కారం అండి బ్యానర్ 1 కోకా కోలా ఏమండి మీరేం కంగారు పడకండి కళ్ళకుండా అట్టే కూర్చోండి చాలా ఇన్ఫెక్షియస్ అండి చూసారా చూసారా ఇంకా అలా గింజుకుంటాం చూసారా ఈ బ్లడీ బొద్దింకండి కాసేపు ఎక్కడే ఉంటే మీ రక్తం తాగేసేది థ్యాంక్స్ అండి చాలండి వెల్కమ్ అండి వస్తానండి ఇడ్లీ 3.5 3.5 ఉప్మా 4 4 కాబట్టి ఇది 4 కాఫీ 2 కాఫీ 2 ఏంట్రా ఇక్కడ తెలియకొచ్చాను రా ఇంకా అదృష్టవంతుడివి గ్యాస్ పట్టుకుపోలేదు నక్లీస్ ఎక్కడ ఏం లేదు సార్ ఏమా ఏం లేదే క్షమించండి ఇతనే అనుకున్నాను సారీ సార్ గురు ఇక్కడ ఉంది అవును ఇందా డాష్ కొట్టిందిగా కదా ఎస్ డాష్ కొట్టి మిమ్మల్ని పోలీస్ నుంచి రక్షించాను థ్యాంక్ యూ నీ పేరేంటి నా పేరు మాధవ్ మీ పేరు రాజా అరే నా పేరు నీకెలా తెలుసు తెలుసుకోవడం నా పని సరదా ప్రొఫెషన్ అంటే అంటే సాటి కేడిని నీ ఏకలవ్య శిష్యుడిని కాకపోతే నీకు జూనియర్ ని మీ దగ్గర కొన్ని లెసన్స్ తీసుకుందామని గురుదక్షిణ వేస్తా అదే ఇచ్చాను గా నెక్లెస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ గురు గురు అన్యాయం అన్యాయం ఇంత సహాయం చేశాను కనీసం ఒక లిఫ్ట్ ఇవ్వకూడదా మా ఇంటి దాకా కమ్ ఆన్ క్విక్ థ్యాంక్ యూ గురు 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 వీడియో కొత్త కేసు నా సీటుకు పోటీ కొట్టి లగేజీ అరే నీ లగేజ్ తప్పటో గ్యారేజ్ కెళ్ళు నేను మళ్ళీ వస్తా అలాగే ఇదే మా ఇల్లు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మాత్రానికేనా నేను చాలా అల్ప సంతోషిని ఇచ్చరా
మాధవ్ ఉన్నారా అండి? ఓహో మా అన్నయ్య, వాడు బయటకు వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు. పర్వాలేదు, మీ అన్నయ్య వచ్చేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమండి మీకు మా అన్నయ్య ఎలా తెలుసు? నా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణమిత్రుడు. అలాగా? నాకెప్పుడు చెప్పలేదు ఇంత గొప్ప మిత్రుడు ఉన్నట్టు. వాడు నాకు చెప్పలేదు ఇంత చక్కటి చెల్లయ్య ఉన్నట్టు. దొంగరేసుకి ఏమండి మాటలు జాగ్రత్త. ఏమండి ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు? మా అన్నయ్య ఇచ్చాడండి. ఏమండి అది మేము ఎలా పెడతానండి? ఆ నెక్లెస్ కన్నా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎలా మాట్లాడారు? మరైతే కాఫీ టీ పోయించండి. సరే రండి. సో సారీ అండి. నో మిల్క్ పాలు లేవా? అవునండి అయిపోయినాయి. సరే నా బ్యాగ్ లో కనీసం మంచి నీళ్ళు. సారీ అండి. పర్వాలేదు. ఏమండి ఇంకా దాహం తీరలేదండి? లేదండి. అలా కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. అమ్మడు ఎవరే అక్కడ? బలవరండి మీరు తీసుకుంటే ముందు చెప్పచ్చు కదా. వస్తారండి. వచ్చేలాంటి. అమ్మడు ఎవరే అక్కడ? అమ్మడు ఎవరే అక్కడ? మా కాలేజీ బిల్డింగ్ ఫండ్ కి 5000 చందా ఇస్తానని అన్నాను. అలాగే సెక్రటరీ సార్. 5000? ఏమయ్యా 10 చేతులతో సంపాదిస్తున్నాను, పాపం వాడిని ఒక్క చేతితోనే తృప్తిగా ఖర్చు పెట్టుకుని. చూడు బాబు, ఇస్తే ఇచ్చావు గానీ ఆ కట్టే బిల్డింగ్ లో ఒక గది నా పేరు గానీ నీ పేరు గానీ పెట్టించు, మన మనసు పేరు నిలుస్తుంది. మీ పేరే చెప్తాను నాన్నగారు. అబ్బా తండ్రికి తగ్గ కొడుకు. తండ్రిని మించిపోతానయ్యో. నేను పంపిస్తాను కానీ నువ్వు పద బాబు. రాధా దిల్చు నీలేత పెదవీ, లాలిల్చు తీరాలి తనివి. సరే అదా ఇటు మనసు పొంగినది మధువులూరినవి, మమత గుండెలో నిండిపోయినది రాధా అందించు నీలే తప్పెదవి. చంపల్లో నా కెంపులున్నవి, వంపుల్లో నా వలపులున్నవి, ఇంపు సొంపు మధుర మధురమాయి. చంపల్లో నా కెంపులున్నవి, వంపుల్లో నా వలపులున్నవి, ఇంపు సొంపు మధుర మధురమాయి. నేను వీణలైనవి మెల్లగ
చెలరేగే చిలిపి ఊహలు పులకించే పడుచు గుండెలు చిగురించే కొత్త ఆశలు తన వేసే రెండు తనువులు మధుర ప్రణయాల తేలాలి రాధా అందించు నీలే తప్పదవి నిండిపోయినది రాధా రాధా అసలు నువ్వెప్పుడు చూసావు గురు? ఒట్టి చూడటమా? చెప్పాలంటే కళ్ళతోనే కౌగలించుకున్నాను, కళ్ళతోనే కబుర్లు చెప్పాను, కళ్ళతోనే. గురు స్టాప్ ఇట్. ఎంతైనా మా చెల్లెలికి నే అన్నయ్యను, గుర్తుంచుకో. గుర్తుంచుకున్నాను రా శిష్య. అమ్మడు ఎవరే అక్కడ అన్న మీ నాయనమ్మ మాటలు కూడా గుర్తుంచుకున్నాను రా. రే ఆ క్షణాలను అక్కడ ఉన్నట్టే నేను ఏం చేసా తెలుసా? ఏం చేసేవాడివి బావా? మాధవ అని నీ మీసాలు పట్టుకుని ఉయ్యాలు దిగేవాడు. అమ్మో నీ లేదు కాబట్టి బ్రతికిపోయాను గురు. సరిగానే మీ ఇద్దరు కాలపిల్లారా? నన్నెవరూ మోసం చేయలేరు రెడ్డి గారి. నిన్ను కలకత్తా రైల్వే స్టేషన్ లో చూసిన, నీ కాకినాడ రైల్లో చూసిన, మీరిద్దరు కాలపిల్లని ఇట్టే కనిపెట్టే కదా. జడవేస్తే అచ్చు నీ చెల్లెలు అడుగుతా. నీ చెల్లెలకి ఈ ప్యాంటు కడిగి మీసాలు తగిలిస్తే నీ చెల్లెల దగ్గరకు వెళ్దాం పదరా. ఎందుకు గురు? ఒక్కసారి పరిచయం చేయ చెప్తాను మరి. అయ్యయ్యో ఇంట్లో లేదే. ఎక్కడికెళ్ళింది? ఇప్పుడే మా చెల్లెల్ని నాయనమ్మని బస్ ఎక్కించి వచ్చాను, ఊరిపోయారు. అయ్యో పెళ్ళే కాదు గురు, తద్దినం. గోవింద ఈ జేబు దొంగల కోసం పోలీసులు పుట్టారా? ఆ పోలీసుల కోసం జేబు దొంగలు పుట్టారో తేలాలండి. బాబు రెడ్డి బాబు ఏడే ఇక్కడ ఉన్నారా? బాబు నాకు చిన్న సాయం చేయాలి బాబు. ఏంటే అది బాబు? ఇవ్వాలి నా పిల్లము భార్య. తేలిపోవాలి బాబు. ఇంత తేలిపోవాల్సిన ఎమర్జెన్సీ ఏమి వచ్చింది నీకు బాబు? మూడు రోజుల నుంచి తలుపు కొట్టున్నాను బాబు, తీయట్లేదు బాబు. అయ్యా బాబు నువ్వు తాకు కొడుతున్నావా లేదా తాకుండా కొడుతున్నా? బాబు తాగే తలుపు కొట్టాను బాబు. నువ్వు తలుపు కొడుతున్నావా కిరీటి కొడుతున్నావు? ఎందుకంటే సరే నువ్వు మూడైతే తలుపు కొడతాడే, ఇంకో మూడైతే కిడిటి కొడతాడు బాబు. అది పచ్చరదు బాబు. అయితే నేను సలహా ఇస్తున్నాను నీకు. చట్టం రైట్. నేను ఇక్కడ పెద్ద సలహా ఉన్నాను. అంటే నేను నీకంటే సన్నాసినం ఉన్నావా? నన్ను మనం కళ్ళు ఎర్ర చేసామంటే కప్పలు ఇడిపోతాయి అంతే. మనం కళ్ళు ఎర్ర చేసామంటే కాపురాలు ఇడిపోతాయి రా బాబు. కాపురాలు ఎడగొట్టద్దు బాబు, కలపండి బాబు. సాగుపోతాడే కదనా బాబు. నేను మంచి సలహా ఇస్తాను గురువు గారు తీసుకుంటే. నువ్వు మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి చెప్తాను. వెళ్ళిపోతాను బాబు. అది మా తలుపయా? వెళ్ళి ఏడే ఆ గుసగుసలు ఎవడే లోపల? అలాగే అంటే లేదు. ఆ పతివ్రత అనుకో తలుపు తీసి నీ కాళ్ళ మీద పడిపోతుంది. తలుపు తీయలేదు అనుకో ఎవడో ఒకడు ఉన్నట్టే ఖాయం. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం సమంజసం. ముందు మీ తాగోతు నోళ్ళు ముయ్యండి, అదే సమంజసం. మీ తాగి వస్తే తలుపు తీయాల, లేకపోతే అది ఎవరితోనో ఉన్నట్ట. బాగా తాగి నోటికి వచ్చినట్టు అవుతున్నారు, సిగ్గు లేకపోతే సరే. అంటే మీరు మీ ఆయన తాగిస్తే తలుపు తీస్తారండి? తీస్తాను, చీపురు కట్టా. వస్తాను వస్తాను. బాబు ఎడ్డు బాబు, ఎడ్డు బాబు నా పరిశ్రమ తీశారు. ఎడ్డు బాబు ఎవరా? నేనా బాబు. ఏంట్రా తాగున్నావా? నిన్ను ఓసలు ఎక్కడి నుంచి ఇస్తాం? వాసన కూర్చో. నా కూర్చొని తీసావా? నీ కూర్చున్నా నా వాసన ఎవరో బడలు పడేస్తాడని నేను ఎడుస్తుంటే నీ కూర్చున్నాను నువ్వు అవతారం గారు పిడేది. అమ్మా అమ్మా మందు మందు కొట్టేస్తున్నాడు, పిడిగి పిడేసేస్తాడు. అమ్మ పడాలి కూడా.
వెల్ డన్ చాకా, వెల్ డన్. ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఎవడో తెలుసుకుని ఎంత డబ్బైనా ఇచ్చి ఆ రిపోర్ట్ మాత్రం ఢిల్లీ వెళ్లకుండా చూడాలి. ఓకే ఓకే సార్. ఢిల్లీ ఫ్లైట్ ఇదిగో. ఈ బ్రీఫ్ కేస్ అతని చేతికి, అతని బ్రీఫ్ కేస్ మన చేతికి. మార్పిడి జరగాలి. డన్. థ్యాంక్ యూ. బాయ్. యువర్ అటెన్షన్ ప్లీజ్. Indian Airlines regret to announce flight number 404 to Delhi is delayed by 1 hour. Thank you. Coca-Cola. Hello, good morning. Good morning. Uh-huh. Would you mind a cigarette, sir? I think you are going to Delhi. Yeah. Yes, since the flight is late. Thank you. Hello, Mr. Ranganath. How are you? Excuse me, sir. It's all right. ఫైల్ తీసుకురమ్మన్నాను కానీ మనిషిని చంపన్నాను. ఎవడికో పని చెప్పాం. వాడు వాసన పట్టడానికి ఏమిటి నమ్మకం? గోటితో పోయేదాన్ని గొడవ దాకా తీసుకొచ్చాం. పేలిన బాంబు చల్లారి వరకు పేపర్ల దాకా ఎక్కుతుంది. ఆ తర్వాత ఇంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్. అది కాదు సార్, ఇలా ఒక్కసారి జరిగితే మిగతా ఆఫీసర్లంతా తప్పు చేస్తే ఇక్కడ శిక్ష ఏమిటో తెలుసా? నన్ను ఒక్కసారికి మన్నించండి సార్. నిన్ను మన్నించాలి అంటే వాడో వాడి సమో 24 గంటల్లో ఇక్కడికి రావాలి, లేదా నువ్వు తిరిగి రా. వెళ్ళు. ఎస్ సార్. అదే విమానాశ్రయంలో పెట్లు మాట టైం బాంబు, టైం బాంబు ప్రేలుట. మందులు ముట్టాళ్ళ దారికి అడ్డు వెళ్ళొచ్చు. భయంగా ప్రశ్నలు ఆడిపోలేకపోయావా? ఆయన రైతుకి మురిసిపోయానే తప్ప ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదమ్మా. మొన్న రాత్రి వాళ్ళొచ్చి ఈయన పట్టుకున్న కల్తీ మందులు తమకిచ్చి మంచివి తీసుకుని మంచి రిపోర్ట్ రాయమన్నారు. 100,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. కోటి గుమ్మరించినా నాకు అక్కర్లేదు పొమ్మన్నారు ఈయన. అలా అయితే నిన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. నీ సచ్చినా పర్వాలేదు కానీ ఈ అవినీతికి మాత్రం ఓడికట్టనని ఖచ్చితంగా చెప్పేశారమ్మా ఆయన. ఆయన ఏనాడు ఎవరికీ భయపడియరు గారు. కల్తీ మందులతో ఇంతటి ప్రాణం పోతుంటే నా ప్రాణం ఒక లెక్క అనేవారు. చివరికి నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారమ్మా. నీకు మీ పిల్లలకి ఎన్నటికి అన్యాయం చేయాలి? ప్రజలు, ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా నిలబడి ఈ 10,000 రూపాయలు మీ దగ్గర చూడండమ్మా. అమాయక ప్రజలను కాపాడటానికి, అవినీతిని అరికట్టడానికి మీ వారు చేసిన త్యాగం ఎన్నటికీ వృధా కాదు. కల్తీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తూ కోట్లు గడిస్తున్న ఆ దేశ ద్రోహులు ఏదో ఒకరోజు సర్వనాశనం కాక తప్పుతాం. హలో మిస్టర్ రాజా. హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు వాడు తప్పించుకున్నాడట, మన జాకబుని చంపొచ్చాడు. బెన్నీని పంపించుంటే వాళ్ళిద్దరితో పాటు నిన్ను కూడా ఫైసలా చేస్తుండే.
దానికంటే 200 తింటాం 10 పలిచాం. ఏం ప్రయోజనం సార్? ఇంకొక ఛాన్స్ ఇచ్చాను సార్, చూపిస్తాను. ఆల్ రైట్. గుడ్ ఈవినింగ్ గురు. గుడ్ ఈవినింగ్. ఎలా వచ్చా? ఎలా గురు, మీ హెల్ప్ కావాలి. సరే, మీ నాయనమ్మ చల్లా ఊరి నుంచి వచ్చారా? లేదు గురు, ఎల్లుండి దాకా రారంట. నువ్వేం గురు దిగులు పడతావు? దిగులు పడాల్సి నేనైతే. సరే, ఏమిటా హెల్ప్ చెప్పు. ఏలేదు గురు, ఒక బంగారు పంచరంలో పంచరంగుల రామచిలక ఉంది, దాన్ని ఈ రాత్రికి ఎలా ఇలా పట్టుకు రావాలి? ఈ లవ్ లాంగ్వేజ్ మానేసి అచ్చ తెలుగులో అసలు విషయం ఏంటి చెప్పు. ఏలేదు గురు, నేను ఒక గొప్ప ఇంటి అమ్మాయిని ప్రేమించాను. అమ్మా? ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న బయట పంపట్లేదు. అదేమో, నేను కనపడపోతే భోజనం కూడా చేయట్లేదు గురు. అందువల్ల ఈ రాత్రికి భోజనానికి దాన్ని ఎలాగైనా పట్టుకురావాలి. అరే, ఇన్ని దొంగతనాలు చేశాను కానీ ఈ పిల్ల దొంగతనాలు అడగను కదరా. అదే గురు, నా కోసం ఒకసారి గురు. సరే, ఈ గురువు మానేసి బావాని పిలిస్తే చేస్తాను. బావా అంతేనా? మమ్మాటికంటే. మరి నా చెల్లెలు ఏముంటుందో ఏమో. సరే, అలాగే బాగారు. అయితే కమా. కనీసం నీ పేరాలు బెడ్రూమ్ ఎక్కడో తెలుసా? క్షమించు గురు, పిల్ల కోసం కాదు. మరి ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం. ఫైలా? ఏం ఫైలు? తర్వాత చెప్తాను పద. అర్ధరాత్రి దొరికిందంటే అంతకన్నా షోకుందా, ఇంతకన్నా ఛాన్స్ ఉందా? అంతకన్నా షోకుందా, ఇంతకన్నా ఛాన్స్ ఉందా? అంతకన్నా షోకుందా, ఇంతకన్నా ఛాన్స్ ఉందా? ఆడపిల్లలు ఇంతేలే అడుగుతుంటే బెట్టులే ఉన్నా
ఒక్కసారి సయ్యని చూడు గోవింద. వచ్చాడయ్యా మొనగాడు గోవింద, గోవిందో గోవింద, గుట్టు కాస్త గోవింద. వాటా ఇస్తా ఉన్నాయి కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు. కానీ ఆ ఢిల్లీ కరెస్పాండెన్స్ ఫైల్లో ఏముందో చూడకుండానే పారిపోయి వచ్చా. నీ వెనకంత భయంకరమైన కథ ఉందన్నమాట. మా నాన్నగారిని ప్రాణాలతో ఉంచారో లేదో అని. నీకు ఆ భయం అక్కర్లేదు మాధవి. మీ నాన్నగారు లాంటి గొప్పవాళ్ళని వాళ్ళు వాడు. నన్ను నాతో పాటే చూస్తుంది. నీది పశు నాది బుద్ధి బలం. ఇప్పుడు చెప్పు నన్నేం చేస్తావు? నన్ను నమ్ముతావా నమ్మలేక చంపుతావా? నమ్మలేక చంపలేక నువ్వు అనుక్షణం చస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావో ఏం చేయాలనుకుంటున్నావో చెప్పనా? నా కూతురు కోసం గాలించి చిలదటే చిత్రహింస చేస్తూ నా చేత రహస్యం చెప్పించాలని చెప్పించగలవని అనుకుంటున్నావు? మనవాణిగా చేసుకోవాలి సార్. సార్ గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్ సార్. అన్నింటిలోకి గ్లూకోస్ ఇంజెక్షన్స్ చాలా చౌక. అలాంటి వాటికి నకిలీ పదో వంతు ధరకే తయారు చేయడం కనిపెట్టాం సార్. ఇలాంటి చీప్ ఐటమ్స్ లోనే లాభం ఎక్కువ, రిస్క్ తక్కువ. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. సంజీవరావు ఇంటి మీద పోలీసు రేడు చూడు. ఏ సంజీవరావు గారు, వెధవ డబ్బుదేముందండి? నిండు పురాణాలు అన్యాయంగా బలైపోతున్నాయని ఆ వేళ మొసలి కన్నీరు కచ్చారే, ఇదా మీ నిజస్వరూపం? ఇన్స్పెక్టర్ గారు, ఎవరో చేసిన మోసం, నా మందులకి నేనే నకిలీ తయారు చేస్తానా? అది పై అధికారులు విచారించి తేల్చాల్సిన విషయం. 205 స్టాక్ అంతా స్టేషన్ కి చేర్పించు. మాధవి, ఆ ఢిల్లీ ఫైల్ ఎస్ఐ చేతిలో పడింది చూడు. ఇక మనం ఆ ఎస్ఐ వెంట పడితే గానీ ఆ ఫైల్ విషయాలు తెలుసుకోలేము. కమాన్. వెల్ డన్ సుబ్బో, వెల్ డన్. అసలు సరుకు తయారు చేసే సంజీవరావు ఇంట్లోనే నకిలీ సరుకు పెట్టించాం, బయట పెట్టించాం. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకు మన మీద అనుమానం రానే రాదు. వాడి కేసులో నుంచి బయటపడేలోగా మన సరుకంతా మార్కెట్ లో అమ్మేస్తాం. నేను గంటల వెంకట స్వామిని, నా చేతి దెబ్బ ఒకటి సారి. నేను గంటల వెంకట స్వామిని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని. ఎన్నాళ్ళకి దొరికింది ఇంగ్లీషు గుంట? ఏసుకున్న సుక్కకు ఎదురైన సుక్కకు లటకును కుదిరింది. ఇవాళ పండగనే రాయ. పక్క పగల ఒక ఆడపిల్లను పబ్లిక్ గార్డెన్ లో బలవంతం చేస్తావట్రా. నిధులు కొడుతున్నావు, పడతాను. యాక్షన్ యాక్షన్ కొడతా. Thank you.
ఇలా తప్పు పని చేశాను దొక్క ఏం చేస్తాను పోతాన్రా పోతాను రాయ్ నా యాడ రేపు మామా గారికి రారా అక్కడ చూసుకుందాం రేయ్ నేను రోజు చూసుకున్నాను రెడీయారా కారులు పుడరా అల్లటప్ప గుంగర్ అనుకున్నాడు చాలా థ్యాంక్స్ అండి ఏం పర్వాలేదు ఎవరమ్మా నువ్వు నేను పర్వాలేదమ్మా చెప్పు మా నాన్నగారు ఎస్ఐ రంగయ్య గారు మై గాడ్ పోలీస్ ఆఫీసర్ కుదురుకి వెళ్ళండి ప్రమాదం చూశాను కానీ ప్రతాపం ఆ రౌడీ ఏదో తాగి ఉన్నాడు ఎవరు కమాన్ టెల్ మీ నేను నో నేను బిజినెస్ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వేం చెప్పనక్కర్లేదు ఈ ఎస్ఐ రంగయ్య మనుషులను వాసన పట్టగలడు నువ్వేదో పెద్ద ప్లాన్ మీదే వచ్చావు లేకపోతే వచ్చిన వాడి మర్యాదగా కూర్చోకుండా ఇదంతా తనిఖీ చేస్తావా ఓకే నీ మీద ఏమి నీ ఉద్దేశం పబ్లిక్ గా ఎస్ఐ రంగయ్య ఇంటికి వచ్చి వాసాలు లెక్క పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు ఉండాలి తెలిచేస్తాను ఈ క్షణంలో నీ పుట్టి పూర్వపాలు తెచ్చేస్తాను రాక రాక మంచి తోటికే వచ్చావు ఏమిటండి మంచి తోడికి వచ్చానా అవును రావాలని కావాలని వచ్చాను నీ ఇంటికి రావడానికి గుండెలు ఉండాలా గుండెలు ఉండే వచ్చాను ఇన్స్పెక్టర్ పెద్ద ఎస్ఐ రంగయ్య అని గొంతు చించుకుంటున్నారే ఏంటండి మీకు ఒప్పుతాను ఏం చేశారో ఏం చేస్తారు పట్టపగల నడివీధుల్లో దొరికే ఆయన సాగుబోతులు తిరుగుబోతులు ఆడపిల్లని చింగు చేపట్టుకుని లాగేస్తూ ఆస్తులకు ఐశ్వర్యాలకు లేకపోతే పోయింది కనీసం ఆడపిల్లలు కనబడుతుండగలేదు ఇక మీ ప్రభుత్వం మమ్మల్ని నేనే కాపాడుకోవాలా మమ్మల్ని నేనే రక్షించుకోవాలా అంతా అయిపోయిన తర్వాత ఎవడానికి మీరు వస్తారా ఇదేనా మీరు చేస్తున్నది ఇదేనా మీ డ్యూటీ కూర్చోండి ఎవరు అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే డబ్బా ఇస్తున్నావు లేకపోతే ఏమిటండి ఒక ఆడబడుచు పక్కింటి వాళ్ళ అమ్మాయో నా చెల్లెలో లేకపోతే మీ కూతురు ఈ ఊళ్ళో ఒంటరిగా బయటకి వెళ్ళని వీల్లేదా అసలు ఏం జరిగింది వాట్స్ ద మ్యాటర్ నాన్నా ఎవరో రౌడీ వదవ బాగా తాగేసి నన్ను అల్లరి చేస్తుంటే ఈ దేవుళ్ళ వచ్చి కాపాడారు నిన్ను ఈఎస్ఏ రంగయ్య కూతుర్ని ఈ ఊళ్ళో ఒక రౌడీ వెప్పల్లో చేయడమా నో నో ఇట్స్ ఇంటాలర్ ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు చెప్పి పారిపోతారా రౌడీ రైస్ కలిసి కరెక్ట్ అబ్బాయి నువ్వెవరో కానీ మా రాతం రక్షించడమే కాకుండా నా కళ్ళు కూడా తెరిపించు థ్యాంక్స్ ఈ రంగయ్య బ్రతుకుండగా ఇంకెలాంటివి జరగవు ఐ ప్రామిస్ కమ్ ఎందుకు సార్ నేను వెళ్ళొస్తాను నో యూఆర్ అండర్ అరెస్ట్ యూఆర్ అండర్ అరెస్ట్ అనుమానంతో కాదు అభిమానంతో కూర్చో గోవిందో గోవింద ఉన్న ఒక్కదతా గోవింద ఆ మేసాలు దగ్గర నుంచి టోపీ పెడితే అచ్చం అలాగే ఉంటాడు వద్దులేండి నేనే ఉడికేసుకుంటాను ఏ అమ్మాయి ఉతకూడదా ఈ ఎస్ఐ రంగయ్య ఆడపిల్లని అందలాగా పెంచలేదు కాలేజీలో చదువుతున్నా సరే వంట వార్పు బట్టలు ఉతకడం ఇల్లు సద్దడం అన్ని రావాల్సిందే ఇవ్వు గివ్ ఇట్ మై గాడ్ మీతో వ్యవహారం కత్తిమే సాములండి సార్ ఇప్పుడు మీరు నన్ను నిజంగానే హెల్ప్ సార్ చేశారు ఇక మీరు వెళ్ళమన్నా వెళ్ళలేను దట్స్ గుడ్ మై బాయ్ దట్స్ గుడ్ అమ్మా రాధా మళ్ళీ కాస్త టీ పెట్టు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒట్టి టీతో వదులుతానా రాత్రికి డిన్నర్ ఆ తర్వాత ఫైలు అయిందా మా తాతగారు వీర వెంకట నరసింహరావు మా నాన్నగారు టైగర్ రంగారావు ఇద్దరు సర్వీస్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు తరతరాలుగా పోలీస్ ఇలాకాలో ఉన్న కొద్ది వంశాల్లో మాదొకటి అని సగర్వంగా చెప్పుకోవచ్చు మాకు యజమాని మా డ్యూటీయే తప్ప వ్యక్తులు సంస్థలు కావు
ఒకప్పుడు మా నాన్నగారి చేతిలో లాఠీ దెబ్బలు తిన్న దేశభక్తులు ఒక ఆయన స్వతంత్రం రాగానే మంత్రి అయ్యారు. అవ్వగానే ఆయన చేసిన మొదటి పని మా నాన్నగారిని కబురు చేయటం. వెంటనే ఈయన వెళ్ళి క్షమించండి సార్, మీరు ఇప్పుడు ఇంత గొప్పవారు అవుతారు అనుకుంటే నేను అప్పుడు అలా కుట్టుండేవని కాదు అన్నారు సార్. నో, వాట్ యు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ? మరి సింహాల కుటుంబం, సింహాలు భయపడవు, గౌరవంగా బతుకుతాయి, గౌరవం కోసం ప్రాణాలు అర్పిస్తాయి. మేము ఎప్పుడో రెడీ, కమాన్ బాయ్. అదే మీకెందుకు సార్ ఆశ్రమ? ఈ పాటకు నా బట్టలు ఆరిపోయి ఉంటాయి, ఏ హోటల్కి వెళ్ళి కాస్త కలిసి భోజనం భోజనం. నీకు చెప్పానుగా హౌస్ అరుస్తాను, నీకు భోజనం గీజనం పడక గడక అన్ని ఇక్కడే. దోసకాయ పచ్చడి సాంబార్ ఈ కాస్త టైంలో ఎన్ని కూరలు చేసావమ్మా? మరి ఏమనుకున్నావు ఎస్ఏ రంగ కూతురంటే అంత మంటరై. ఆవకాయ ఆవకాయ ఎంత మంచి రంగును ఎంత నూనెతో చూసి నేళ్ళైందో సార్. ఏ మాట కమాట గానీ ఈ పూట మీరు బలవంతం చేసి ఉండకపోతే ఎంత మంచి భోజనం మిస్ అయ్యేవాడు. అదే సార్, అసలు అన్నాన్ని కరువు రోజులు పైగా ఆవకాయ కలిపి ముద్ద వేస్ట్ చేయకూడదు సార్, మహాపాపం సార్. పర్వాలేదు మీరు కూర్చోండి. ఏమీ లేదండి, మా నాన్నగారికి ప్రతిరోజు మొదటి ముద్ద, పోయిన మా అన్నయ్య పేరుతో వదిలేయడం అలవాటు. సారీ, ఐఎమ్ సారీ సార్. కానీ సార్, మీ చేతితో కలిపెట్టిన ఆవకాయ ముద్ద అమృతం లాగుంది సార్. ఎస్, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఎవరమ్మా, ఏమిటి? దయచేసి మీరు అర్జెంట్ గా రావాలండి. సరే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. రథా, లైట్లు ఆపి సర్ఫేస్కు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి అల్లరి జోక్స్ కూడా ఎక్కువైపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బొత్తుకు అలసైపోయింది. అమ్మాయి అబ్బాయి ఎట్లా? ఆ గదిలో నిద్రపోతున్నారు నాన్న. గర్జించడం విన్నాను, పంజాత కొట్టడం చూశాను, కానీ కన్నీరు పెట్టడం అందులోను ఈ పోలీసు సింహం కన్నీళ్లు పెట్టడం. ఎవరైనా కన్నీరు కన్నీరే సార్, ప్రతి కన్నీటి వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏమిటో వినాలనుందా? మీ ఆనందం పంచుకున్నాను, మీ అన్నం పంచుకున్నాను, మీ ఆవేదన కూడా పంచుకోవాలని. ఇది ఒకరు పంచుకుంటే తీరేది కాదు, ఒకనాటితో పోయేది కాదు. ఇవి ఎన్నో ఏళ్ల కన్నీళ్లు,
కన్ను మూసే వరకు నన్ను విడవని కన్నీడు. పోలీసు రంగయ్య కన్న తండ్రి రంగయ్యకు కానుకగా ఇచ్చిన కన్నీళ్లు బాబు. అంటే మీ ఉద్యోగానికి ఈ కన్నీటికి సంబంధం ఉంది బాబు. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్గా ఉండేవాడిని. నేను, నా భార్య, మా బాబు, మేం ముగ్గురమే సంసారం. మా ఆనందం అంతా బాబే, మా ఆశలన్నీ బాబు మీద. ఉపన్యాసాలు వినడానికి కాదు మేము వచ్చింది. నువ్వు వినవరంగా విన్నా ఒప్పుకో. నీకు తెలుసు నేను ఎలాంటి దొంగతనాలు చేస్తున్నానో, ఎలాంటి వాళ్ళ దో. వాళ్ళందరూ కాకుల్ని కొట్టి బలిసిపోతున్న గద్దలు. నేను ఆ గద్దల్ని కొట్టి కాకులని దొంగతనం నీ అంతరాత్మను అడిగి చెప్పు రంగయ్య. చట్టానికి కట్టుబడింది, విరుద్ధమైంది ఏదైనా అధర్మం. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తా. రంగయ్య, నువ్వు నన్ను దొంగగానే పట్టుకొని ఉంటే చచ్చిపోవడమో లొంగిపోవడమో ఇక్కడే తెలుసుకునేవాడిని. కానీ నువ్వు అరెస్ట్ చేస్తున్నది కన్న తండ్రి వీరయ్యను. చావు బతుకుల్లో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం మందులు తీసుకెళ్తున్న వీరయ్యను. ఈ మందులే లేకపోతే వాడు శాశ్వతంగా కళ్ళు మూస్తాడు. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు. ఈ మందులు నా బిడ్డకిచ్చి కడసారి చూసుకొస్తాను. ఆవు పులి కథ నమ్మడానికి నేనేం పడి పిల్లవాడిని కాదు. కథ కథ రంగయ్య, మాటలతో చెబితే కథ, కన్నీళ్లతో చెబితే వ్యథ. నా కన్నీటిని కూడా నమ్మలేవా? నమ్మను. చట్టాన్ని రక్షించడంలో, ధర్మాన్ని నిర్వర్తించడంలో కన్నీళ్లకు తావులేదు రంగయ్య. నిన్ను బతిమాలుతున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా మీద అపనమ్మకంతో ఆ పసికన్ను ఉసురు పోసుకోవద్దు. నాకు పాప పుణ్యాల గురించి ఏమీ చెప్పనక్కర్లేదు. కానీ నేను చెబుతున్నది కడుపు తీపి గురించి. ఒక్కసారి ఆలోచించు, రేపు నీ కొడుక్కే ఇలాంటి ఆపదొస్తే. నా బిటాపద రావడానికి వాడేం దొంగ కొడుకు. దొరల్లైనా దొంగల్లైనా పరిస్థితులే తయారు చేస్తాయి రంగయ్య. ఆ పరిస్థితులే రేపు నీ కొడుకును కూడా దొంగని చేయొచ్చు. అలా జరిగిన మరుక్షణం వాడు ప్రాణాలతో ఉండడు. కాల్చి పారేస్తాను. వేడిని వై. కన్న కొడుకును కూడా కాల్చి పారేస్తావు కదూ. ने
నేను అలా అతను అరసిన రెండే రెండు కన్నీటి బొట్లు ఈనాటికి ఎండిపోని నా కన్నీటి వరదైంది. అతని కన్నీరు కక్షగా మారింది. దాన్ని జైళ్లు చట్టాలు ఆపలేకపోయాయి. అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి నేను ఊళ్ళో లేనప్పుడు నా భార్య నిద్రపోతుండగా బాబుని తూపారిపోయాడు. బాబు కోసం దేశ దేశాలు గాలించాను. నేను ఆ దుఃఖంలో ఉండగా నా ధైర్య సాహసాలకు మెచ్చి నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ భగవంతుడు, బాబు నేను ధర్మం అనుకునేది భగవంతుని దృష్టిలో అధర్మమేమి, నేను కర్తవ్యం అనుకునేది కసాయితనమేమి, లేకపోతే ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తాడు, నా ఆశలన్నీ మొదలంటా ఎందుకు ఇలాగ నరికేస్తాడు. చిన్నాడు నాలో ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న కాస్తాశను కూడా మొదలంటా నరికేశాడు. రంగయ్య, నా కొడుకును నాకు దూరం చేసినందుకు నీ కొడుకును నీకు దూరం చేశాను. మళ్ళీ నా వంశం తలెత్తకుండా ఉంచేశాడు. కొడుకు లేడని తెలిసి ఆ తల్లి కుమిలి కుమిలి మంచం పట్టింది. మా రాత్రి తన కొడుకును వెతుక్కుంటూ ఆమె వెళ్ళిపోయింది. నా బ్రతుకు కన్నీరు మున్నీరైపోయింది. ఆ కన్నీరే, ఆనాటి కన్నీరే నన్ను ఇంకా ఇంకా కాల్చుకు తింటోంది. నేనే నాన్న, నీ బాబుని, నీ చిన్నా నేనే. నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను నాన్న. బాబు, ఏమిట్లు అనేది? నువ్వు మా బాబువా, మా చిన్నావా? నిజమా? అవును నాన్న, నేనే మీ చిన్నా. చిన్నా నాన్న, చిన్నా నాన్న, చిన్నా ఆ వీరయ్యకు నీ మీద కనికరం కలిగిందా? అంత కషాయవాడు నీ కన్నీళ్ళ కరిగిపోయాడా? ఆ రాక్షసుడి రాతి గుండెకు కూడా జాలి కలిగిందా? నిన్ను ఎలా విడిచిపెట్టాడు బాబు వాడు? ఎలా ఆయన మీరు అనుకున్నట్టు కషాయవాడు కాదు, రాక్షసుడు కాదు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, అల్లారం ముద్దుగా పెంచాడు. నా కన్న తండ్రి మీరు బ్రతికారని తెలిసేనేమో నా చేత బాబాయ్ అని పిలిపించుకున్నాడు. ఆయన దొంగ కాదు, కానే కాదు బాబు. ఏమన్నా వేరే దొంగ కాదా? నువ్వేనా ఈ మాట అంటున్నది? నా బాబేనా ఈ మాట అంటున్నది? అవును నేనే. ఎన్నో ఏళ్ళు ఆయనతో కలిసి ఉంది, నిజానిజాలు తెలిసి చెబుతున్నాను. ఆయన దొంగ కాదు. త్వరల్లా కనిపించే దొంగలను దోచి పేదలకు పంచిపెట్టే మంచి మనిషి. తమ స్వార్థానికి ఇతరుల ప్రాణాలను సైతం బలి తీసుకునే కిరాతకుల్ని నేలమట్టం చేయాలని కంకణం కట్టుకున్న వీరుడు బాబు. నువ్వు నా కొడుకు కాదు, నువ్వు కసాయి కొట్లో పెరిగిన చిలక. వాడు నిన్ను ఎందుకు చంపలేదు ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నీ రక్తంలో ఈ విషం కలిపి నిన్ను పెంచి పెద్ద చేసి నా దగ్గరకు పంపించి నన్ను చిత్రవత చేయాలనుకున్నాడు. నిన్ను బ్రతికించి క్షణక్షణం నన్ను చంపాలనుకున్నాడు. నా వంశాన్నే కాదు దాని నీతి నిజాయితీని మంటగలపాలనుకున్నాడు. సాధించాడరా వాడు? సాధించాడు. చెప్పు, నా మొహం చూసి చెప్పు, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? నమ్మే చదువుతున్నావా? నమ్మటమే కాదు, బాబాయ్ని అనుసరిస్తున్నాను. అంటే నువ్వు నీ దృష్టిలో దొంగను. ఇన్నేళ్ళు నేను కార్చిన కన్నీరంతా వృధా, ఇన్నేళ్ళు నేను పడ్డ బాధంతా వృధా. నువ్వు బతకూడదు, బ్రతకనివ్వను. కమ్ ఆన్. నాన్న, కన్న తండ్రిని చంపాలని కాదు, నన్ను రక్షించుకోవాలని కాదు. నేను చచ్చిపోతానన్న భయం బాధ అసలే కాదు. మా బాబాయ్ ఆశ నెరవేర్చాలి. ఆయన ఏ లక్ష్యంతో, ఏ మహత్తర ఆశయంతో నన్ను పెంచింతవాణి చేశారో అది సాధించే వరకు నేను చావను. నన్ను మీరు చంపలేరు. నేను మీకంటే గొప్పవాణ్ణి, మీరు చేయలేని గొప్ప పనులన్నీ చేసే వరకు బ్రతికే ఉంటా. వస్తా. నా కథ అంతా చెప్పి నేను బాధ పెట్టాను. లేదు, మీ బాధను పంచుకుందామని మీ కథను అడిగాను. కానీ ఇప్పుడు మీ కథనే పంచుకున్నాను. మీరు చెప్పుకోగలిగారు, నేను చెప్పుకోలేకపోతున్నాను.
నువ్వు దోబూచులాడకు దొంగాటలాడుకు అంటున్న ఆడించు. విధి మన మధ్య నిజంగానే దొంగటలాడించి నా కోసం వెతుక్కుంటున్న వెళ్ళిపోయావు. నేను ఏకాకనే మిగిలిపోయాను. అమ్మా, ఆనాడు నువ్వెంత బాధపడ్డావో ఈనాడు నాన్నగారు ఆవేదన చూస్తే బోధపడుతుంది. కానీ నేనే మీ బిడ్డని నిజం చెప్పి ఆయన కన్నీళ్లు తుడిచే సాహసం లేదు. ఇన్నాళ్ళకు కనపడిన తోబుట్టు నోరారా చెల్లాయని పిలిచేసే అవకాశం లేదు. ఈ స్థితిని ఈ క్షోభను భరిస్తూ ఒక్క క్షణం కూడా ఉండలేదమ్మా. అందుకే దొంగలా వచ్చిన వాడిని దొంగలాగే వెళ్ళిపోతున్నా. కానీ ఈ వెళ్ళే మళ్ళీ ఏనాటికైనా దర్జాగా మీ బిడ్డగా తిరిగి రావడానికేనమ్మా. చూడమ్మా, నువ్వు నన్ను ఇలా అండి బండిని పిలిచావంటే కాఫీ కాదు కదా పచ్చి మంచిని కూడా ముట్టుకో. సరే, మీ అన్నయ్య బ్రతుకుంటే నువ్వేమని పిలిచాడు చెప్పు. ఏమని పిలిచాడు? ఒరే అన్నయ్య, ఉండి కాఫీ తీసుకుంటావా లేకపోతే రెండు ఇచ్చుకోమంటావా అనేదాన్ని. కరెక్ట్, నన్ను కూడా అలా పిలిస్తేనే కాఫీ కాదు. అయ్యో, మిమ్మల్ని అండి. అవును, నన్నే పిలిస్తే తాగుతాను. సరే, ఒరే అన్నయ్య గారు, ఒరే అన్నయ్య, ముందు కాఫీ తీసుకుంటావా లేకపోతే? అమ్మమ్మ, రెండు ఇచ్చుకోవద్దు కానీ కాఫీ ఇచ్చు. నాన్నగారు లేచిన తర్వాత నేను వెళ్ళాను చెప్పు. నాన్నగారు నిద్ర లేచి డ్యూటీకి వెళుతూ ఇదే మాట నీకు చెప్పమంటే జరిగి చాలా సేపు అయిందండి. దీనిలో ఉంది, డెవలప్ చేసి చూద్దాం పద. అంతా నేను చదివాను, ఆ సంజీవరావుకు దీంతో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నా అనుమానమే నిజమైందన్నమాట. వెళ్ళి వాళ్ళ సంగతి ఉన్నారా? కమా. నమస్తే 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 సంజీవరావు, నమస్తే నమస్తే నమస్తే. మీరు? అరే క్యా సంజీవరావుజీ, పంజాబ్ కేసరి మాలూమ్, రణజీత్ సింగ్ ద గ్రేట్ ఫైటర్ మాలూమ్, సర్దార్ వంశ్ కే నేతా, పంజాబ్ దేశ్ కే విధాత, ఉస్కా వంశ్ కే ఫరమ్ ఫర్ ఫర్ వాలా, మై సర్దార్ బలామ్ సింగ్. मैं उसका भाई सरदार करतार सिंह. करतार सिंह, खुश रहो संजीव जी, खुश रहो. निकी दिव्या संजीवनी अपना सारा पंजाब में वेरी वेरी पॉपुलर. अरे हर इंटी में हर गोड़ा में हर मनुष्य में आपका दिव्या संजीव का पोस्टर. आड़ा ले दो मुगा ले दो, పంజాబ్ లో సబ్ లోక్ మీది దివ్య సంజీవిని తాగుతారు, స్నానం కూడా చేస్తారు. అరే బాబుజీ, ఆప్కా దివ్య సంజీవిని కా లక్కడ్ హజం ఔ పత్తర్ హజం. యే సచ్ హై బాబుజీ, యే సచ్. రాయి జీర్ణం కర్రా జీర్ణం మొత్తం అజీర్ణం జీర్ణం. వరకు త్రిచూర్ణం. క్యా బాత్ హై భయ్యా, క్యా బాత్ హై. మీరేం మాట్లాడుతారు నాకు అర్థం కావట్లేదు. మేము తెల్లా జుట్టు నల్లా చేసే మందు తయారీకి బహుత్ ప్రిపరేషన్ చేశాం. గోడలు కట్టాం, పెద్ద ఫ్యాక్టరీ కట్టాం, లోన మెషిన్ పెట్టాం, లక్ష లక్షలకి ఖర్చు పెట్టాం. లేకిన్ మాది ఇంత బడాప్ల నిధు మూలం ఆగిపోయి సచాష అయిపోయి. నేనేం చేశాను? మిగున్న మందు నేనేం తయారు చేయలేదే. బతికా బక్వాస్, ఒళ్ళు కప్పట్ట. ఐ డోంట్, నాకేం తెలియదు. ఆయనకి పెద్ద పెద్ద పైసలు ఇస్తాను, నువ్వు లెటర్ రాయలేదు. ఆయన కాదు అంటే ఉంటూ ఉఠగలేగైనా అంటే కిడ్నాప్ చేయలేదు. రఘుపతి గారిని కిడ్నాప్ చేశాను, నాకే పాపం తెలియదు. అంతటి మేధావిని విజ్ఞాని కిడ్నాప్. నా మాట నమ్మండి ప్లీజ్. రాజోప్, నిన్ను ఏక నమ్మేది లేదు. ఆయన్ని తెచ్చి నకిలీ మందులు తయారు చేసి కోర్ కోర్ రూపాయ జమా చేసి మర్డర్ చేస్తున్నావు. నీకు ఇల్లు సభ చేయాలి, చూపు నీతి పెట్టావు. అవును బాబు, పాకదు. షాక్ కొడుతుంది, చచ్చిపోతావు. సాచ్ అచ్చా హమ్ దేఖేగా. అరే కట్టగా బచ్చే, అరే తెచ్చదో. అరే ఇప్పటికైనా నమ్ముతారా నా నిజాయితీని? వీరు మా తాతగారు, వీరే దివ్య సంజీవిని కనిపెట్టారు. ఇది దాని ఫార్ములా, ఇది వారు స్వయంగా తయారు చేసిన శాంపుల్. ఈ మందుతో చాలా చౌకగా కొన్ని లక్షల ప్రాణాలు కాపాడారు. నేను ఆదాన్ని నడిచాను. కానీ ఇప్పుడు ఎవరో దుర్మార్గులు నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. బాబు, మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా నా నిజాయితీ మీద నమ్మకం ఏర్పడితే ఆ ప్రజల ప్రాణాలు తీస్తున్న రాక్షసును కనిపెట్టి డాక్టర్ రఘుపతి గారిని కాపాడి మా తాతగారి ఆత్మకి నాకు శాంతి కలిగించండి. మీకు ఏ సహాయం కావాలో చేస్తారు. చాలా సంతోషం సంజీవరావు గారు, ఈ పాపంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారనే ఉద్దేశంతో
నిజం తెలుసుకుందామని మీ ఇద్దరం మారువేషాల్లో వచ్చి మిమ్మల్ని అనవసరంగా చంపేటందుకు క్షమించండి. బాబు వచ్చావా? చూడు బాబు ఈ పిల్లల్ని ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు బాబు. ఏమైంది డాక్టర్? ఫుడ్ పాయిజన్, వీళ్ళు తిన్న ఆహారం లేదో విష పదార్థం కలిసిందని, అందుకే వీళ్ళందరికీ వాంతులు విరోచనాలు. డాక్టర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? అవతారాన్ని పంపాను గ్లూకోజ్ ఇంజెక్షన్స్ తెమ్మని. లక్ష్మి డాక్టర్ ఇగో ఇంజెక్షన్. లక్ష్మి ఎందుకులా జరిగింది? లక్ష్మి ఎందుకు చచ్చిపోయింది? బాబు గ్లూకోజ్ ఇంజెక్షన్ వల్ల మనిషి చనిపోవడం నా అనుభవంలో ఇదే మొదటిసారి. ఇదేదో ఘోరమైన కల్తీ ఇంజెక్షన్. పట్టి కల్తీ కాదు, విషమై ఉండాలి. విషమ రాస్కెల్ బిల్లు కూడా ఇచ్చా డాక్టర్. ఎవడ్రా వాడు? వాడే అమృత మెడికల్ స్టోర్స్. మెడికల్ రాచకమా, కల్తీ ముందర మీ ఎంతమంది ప్రాణాలు తీస్తావరా? దుర్మార్ కూడా ఎంతమంది ప్రాణాలు తీస్తావరా? రాజా నువ్వా? ఏమిటి దౌర్జన్యం? ఏం లేదు సార్, నూరేళ్లు బతకాల్సిన పసిబిడ్డ ప్రాణం ఆరేళ్లకే పోయింది సార్. ఆ పిల్ల మృత్యువు కారణం కల్తీ మందులు తయారు చేస్తున్న కంపెనీలు, అమ్ముతున్న వీళ్లు, ఇలాంటి వాళ్ళందరికీ లైసెన్సులు ఇస్తున్న ఆఫీసర్లు. ఇలా ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది ప్రాణాలు బలైపోతున్నాయో మీకేం తెలుసు? అవన్నీ తెలుసుకోవడానికి అవసరమైన చర్య తీసుకోవడానికి మేమున్నాం. ఎప్పుడండి ఎప్పుడు మీరు చేసేది? బ్రతకడానికి అన్నం తింటే చస్తారు, చావడానికి విషం తాగినా చావరు. అన్నం కల్తీ విషం కల్తీ. అందుకని చట్టాన్ని అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? మీరు చేయనప్పుడు చేయలేనప్పుడు ఇంతకన్నా గచ్చంతరం లేదు. అంటే ఈ దౌర్జన్యం, ఈ దుమ్మి, ఈ హింస ఇదంతా న్యాయమేనంటావా? ఇది తప్ప వేరే మార్గం లేదంటావా? ఉంది, కానీ మామూలు మనిషి మహాత్మాగాంధీ కాలేదు. ప్రజల ఆవేశం ఆనకట్ట తెంచుకోముందే మీరు వాళ్ళ సమస్యను అర్థం చేసుకోండి, వాళ్లతో సహకరించండి. ప్రజ ప్రభుత్వం చేతులు కలిపినాడే ఈ అవినీతి, అత్యాశ, అరాచకం అంతరించిపోతాయి. అఫ్కోర్స్ యూఆర్ రైట్ రాజా. ఈ క్షణం నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమైతే నేను పోలీస్ ఆఫీసర్ గా నీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు అయింది సార్? ఇప్పుడు పట్టిస్తాం సార్ ఇలాంటి 100 మంది బడాచోరులు. ఏయ్ బైరాగథ, ఈసారి మర్చిపోకుండా చెప్తున్నాను, అది ఒక్కోసారి ముందు నుంచి వెళ్తుంది, ఒక్కోసారి వెనక నుంచి వెళ్తుంది, తర్వాత నీ ఇష్టం. అది తెలుసుకోకుండా పేల్చావంటే నీ పెళ్ళాం ముందు మోస్తుంది, ఏ నీ ఇష్టం. ఆరుగురం మేముండగా నిన్ను చంపడానికి ఈతిరకాశ్రవాల వారెంత దిగురా. అబ్బా అబ్బా ఆడంగి వెధవాలనుకున్నాను, మీకు పౌరుషం ఉందిరా? ఉండండి ఒకసారి, అరే ఒక్క సెకండ్ కొంచెం పని. వన్స్ హలో, నేనండి రాజాని మాట్లాడుతున్నాను. ఏం లేదు, మీరు ఒక 20 నిమిషాల్లో బయలుదేరి ఊరు పెట్టిన రైస్ మిల్కి వస్తే దొరికితే ఒకటి, లేకపోతే 7 సేవలు దొరుకుతాయండి, తప్పకుండా రండి. ఏమిట్రా వాగుడు? ఏం లేదు బాబాయ్, నేను చేస్తే ఒకటి లేకపోతే మీ 7 సేవలు.
రాజా వెళ్దాం. ఆగాడు ఆగాడు ఇన్నాడు, ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. అబ్బో రేగాడు రేగాడు కుర్రాడు, ఇంకా ఆగమన్న ఆగేట్టు లేడు. ఆగాడు ఆగాడు ఇన్నాడు, ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. సిరికి రోషాలు చెలరేగుతుంటే, బిగువైన అరువు పిలిచి కవ్విస్తుంటే, మగ సిరికి రోషాలు చెలరేగుతుంటే, ఎలాగు ఆగేది తసదియా, ఈ రోజెట్ట గడిచేది తసదియా, ఎలాగు ఆగేది తసదియా, ఈ రోజెట్ట గడిచేది తసదియా. ఆగాడు ఆగాడు ఇన్నాడు, ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. పుట్టుకొస్తుంది తసదియా, నీ కథ తేల్చమంటుంది తసదియా, కసి పుట్టుకొస్తుంది తసదియా, నీ కథ తేల్చమంటుంది తసదియా. ఆగాడు ఆగాడు ఇన్నాడు, ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. తిన్నట్టు తిని తిన్నట్టు వస్తా లెక్క పెడుతున్నావా? ఏ నీకు బ్రతకాలి లేదా? అంత మాట అనకండి సార్. మరి రైట్స్ ఎలా దొరుకుతున్నాయి? ఏం చేయమంటారు సార్? ఇలా ఫోన్ మోగుతో లేదు సార్, వచ్చి పట్టేసుకుంటాడు సార్ రంగయ్య గారు. ఏ రెండు మొక్కలు తినేస్తాడు, టకేన అక్కడ పెట్టేస్తాడు, ధనియాలు వెళ్ళిపోతాడు సార్. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏమిటో అసలు సంగతి ఒక్క ముక్క కూడా మా చెవిని పండవటం లేదు సార్. అయినా సార్, రంగయ్య కావాల్సింది ప్రమోషనేగా. ఈ రాత్రికి మేమే ఇచ్చేస్తాం ఆ ప్రమోషన్. తెల్లవారేసరికి పైలోకంలో రైట్స్ చేస్తుంటాడు. ఎంత కాదనుకున్నా
మందు పచ్చి నిజా చెప్పించేస్తున్నారా? అవునండి, అది ఒక్కటే ఎగవగోరం దీంట్లో. అన్ని మంచిగా ఉండాలి. ఇది పడవలు పడిగి కాలం కానీ నీటి నిజాయితీలకి సీజన్ కాదురా. అది మనం వేదాంతం ఏ మాత్రం తెలుసుజ్ఞానం లేనోడు ఎంత మంచో తీసుకొచ్చే మటుకు ఎవడైనాండి. ఇక్కడ బాబు, ఇక్కడ బాబు. అయ్యో బాబు, అలాంటి మగాను బాబుని మాట కళ్ళతో చూసి కాళ్ళ మీద పడిపోతుంది బాబు. నేను ఈ కోరిక నెరవేరా. ఏ బాబు, అంత మహాత్మని ఏం చేశారు బాబు? ఆయన్ని ఈ రాత్రికి మరొక లోకానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు బాబు. ఈ రాత్రికే బాబు? వాళ్ళు ఎవరు బాబు? అమ్మా, వాళ్ళెవరిలో చూస్తే కొంపలు అంటు బాబు. ఊరికి ఉత్తరాన మనుషులు లేని చోట్ల మత చేసి మట్లు కప్పటిస్తారు. చూసిన వాళ్ళని చెప్పిన వాళ్ళని వాళ్ళు కూడా కప్పటిస్తారు. పాపం రంగయ్య, అసే రంగయ్య రాత్రితో. ఎస్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఏమిటి, ఊరికి ఉత్తరానా మామిడి తోటలోనా? థ్యాంక్ యూ. అర్థమైందా? ఊరికి ఉత్తరాను మామిడి తోట. ఓకే. లేకపోతే ఆ అర్ధరాత్రి ఆ దిక్కు మొక్కు లేని చోట. అది సరే, ఆ వేళప్పుడు నువ్వు అక్కడికెందుకు వచ్చావు, ఎలా వచ్చావు? సాధారణంగా అది మనుషులు వచ్చే చోటు కాదు, సమయము కాదు. అసలు నేను ఆపదలో ఉన్నానని నీకెలా తెలిసింది? ఏంటన్నా నువ్వు, ఏదో పెద్ద నేరాలు చేసినట్టు ఆరాలు తీస్తున్నావు. అందరినీ అనుమానించడమేనా? ఈ పోలీసు వాళ్ళే అంతమ్మా, ఆ భగవంతుడేవో చాదుకున్నా ఎలాగే అనుమానిస్తాను. అయితే ఇప్పుడు భగవంతుడు నన్ను అడిగితే అంతకన్నా ఎక్కువే అంటాను. సరే, ఒప్పుకున్నాను. ఇంకోటి కూడా ఒప్పుకోవాలి. ఏమిటో? ఇక నుంచి అన్నయ్యని మన ఇంట్లోనే ఉంచాలి. అవునన్నయ్య, మాకు మాత్రం ఎవరున్నారు? అదిగాక నువ్వు వచ్చినప్పటి నుంచి నాన్న అన్నయ్య పోయాడన్న బాధ కూడా మర్చిపోయి సరదాగా ఉంటున్నారు. నిజానమ్మ, అక్కడ ఇక్కడ ఉండటం కంటే ఆప్యాయత ఉన్న చోట ఉంటాం అనే ఆనందం ఉంది. కానీ కానీ దీన్ని నేను ఒప్పుకోను, ఉంటానని చెప్పు. చెప్పన్నయ్య. అతను ఉంటాననగానే సరిపోయిందా? చూడు రాజా, నువ్వు మా రాతకి అన్నవి కావడం సులభమే, కానీ ఎస్ఏ రంగయ్యకి కొడుకు కావడం మాత్రం అంత సులభం కాదు. బాబు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను నీకు ఇదివరకే చెప్పాను. ఇప్పుడు నేను ఎంత నిప్పులాంటి జీవితాన్ని గడుపుతున్నానో నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇక్కడ నీతి నిజాయితీలు తప్ప వేరేది నిలవడానికి వీల్లేదు. స్వార్థం ఈ నీడలో కూడా రాకూడదు.
అన్యాయం అసత్యం అడ్డదారులు మన అడుగు జాడల్లో కూడా అగుపించకూడదు. ఇక్కడ జీవితం కత్తి మీద సాము, ఆ సాము చేయగలిగితేనే ఇక్కడ ఉండే అర్హత. నేను సిద్ధంగానే ఉన్నాను. మీ ఆశల్నే ఆశయాలనే కాదు, అంతకన్నా గొప్ప వాటినే సాధిస్తాను. అంతకన్నా ఘనకార్యాలనే చేసి చూపించి మీ చేత శభాష్ అనిపించుకుంటాను. రేష్, అయితే ఈ క్షణం నుంచి ఈ రంగయ్యకి నువ్వు కన్న కొడుకు కాదు, కనుగొన్న కొడుకు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ నాన్న. కన్నావో కనుగొన్నావో నాకు మాత్రం ఒక మంచి అన్నయ్య నిత్యం. అన్నయ్య అవుతానా? నన్ను ఎవరు వచ్చేస్తుందే, నువ్వు వెళ్ళిపో బాబు. మిమ్మల్ని పండ పెట్టకుండా మీ సంగీత స్వరమైన గురకమనకుండా నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఈ రేపు సెకండ్ స్టార్ అయిపోతుంది, మీ అమ్మాయి గారు వచ్చిస్తారు. మేము వెళ్ళిపోకుండానే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళు, వెళ్తాను బాబు. ఏడు బాబు, కళ్ళు మసకలు మసకలు ఉన్నాయని మొందెక్కింది బాబు. నాకు కనపట్టలేదు కళ్ళు. అయ్యా కనపడతాయి, ఊరికే కౌరు. బాబు ఏడు బాబు, ఇల్లంతా బోల్డ్ సామాన్లు ఉండేవే, ఒక సామాన్ కనపడలేదు నాకు. ఒక్క సామాన్ కూడా కనపడటం లేదు కదా. లేదు, సామాన్ ఇష్టం నా ఇష్టం బాబు. నువ్వు కాలు కదురా, టీ కదురా, డేంజరే. అలా ఉండు బాబు. నీ మంది ఎక్కువైపోయింది బాబు, మాత్రం అనుకుని ఎక్కడికి ప్రయాణం? రాధను కలుసుకోవడానికైనా? అదేం కుదరదు, రాధ ఇప్పుడు అక్కడే రాదు. ఏమిటి అలా తెల్లబోయి చూస్తుంది? నేను ఎవరిననే? నేను రాధ కన్నయ్యని. ఓ రాజా, మీరేనా? రాధ మీ గురించి చెప్పింది, కూర్చోండి. కూర్చోడానికే ఉంది కానీ చూడు గోపి, వయసులో ఉన్న ఇద్దరు ప్రేమించుకోవడం సహజం, ప్రేమించుకున్న వాళ్ళు కలిసి తిరగాలనుకోవడం కూడా సహజం. కానీ ఆ రెంటికి మధ్య పెద్ద బాధ్యత ఉంది, అది పెళ్లి. చాలా పొరపాటు. ప్రేమించుకుని కలిసి తిరిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవడం లేదు, అది సాధ్యం కాని పని. నాన్నగారు, చిన్నప్పటి నుంచి నువ్వు ఏం తినాలో ఏం చదవాలో నేర్పింది నేను. నువ్వు ఎవరిని పెళ్ళాడాలో రేపు చెప్పేది కూడా నేనే. ఈ పెళ్లి విషయంలో కోటీశ్వరులంతా పోటీ పడినా వెంట తిరుగుతున్నా. శభాష్ శేషారావు గారు, శభాష్. ఉపన్యాసం అంటే ఎలా ఉండాలి? కల్తీ నిరోధక సంఘానికి మీ అధ్యక్ష పదవిని సార్థకం చేసుకుంటున్నారు. అంటే ఉన్నవాళ్ళ లేని వాళ్ళ కలగలుపును మీరు నిరోధిస్తున్నారన్నమాట. గుడ్, వెరీ గుడ్. కల్తీ అని కాదు నాయన, ప్రేమించడానికి ఇవేమీ అక్కర్లేదు. కానీ పెళ్లి చేసుకోవాలంటేనే చాలా ఆలోచించాలి. వంశం, పరువు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు. ఏటి ఆస్తి అంతస్తు? డెబ్బేగా శేషారావు గారు, ఒకే చోట కొన్ని లక్షలు కోట్ల డబ్బు పేరుకొని పోయిందంటే దాని వెనక ఎంతో అవినీతి, ఎన్నో పాపాలు పాతుకుపోయి ఉండాలి. మీరు చేస్తున్న ఉపన్యాసాలు, వేస్తున్న వేషాలు, చేపట్టిన పరవులు అన్ని బూటకాలని. మీ సొంతానికి వస్తే మీరు ఉపన్యసిస్తున్న మానవత్వం, సమానత్వం అన్ని నేతి పేరకాలని రుజువు చేసుకున్నా. మీకు డబ్బే ముఖ్యమని, ఆ డబ్బు కోసం ప్రేమించుకున్న రెండు హృదయాలను ముక్కలు చేయడానికి కూడా మీరు సిద్ధపడతారని నిరూపించుకున్నారు. శేషారావు గారు, నీతి నిజాయితీల కంటే ఆస్తి అంతస్తులే పట్టుకుని వేలాడే మీలాంటి స్వార్థ పరులతో విజయం పొందడం, మంచి మానవత్వం కోసం ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధపడ్డ మాకు అవమానం, తలంపు, సిగ్గు. భేష్ రాజా, భేష్. రంగయ్య అనుకుంటే రంగయ్య పెంచుకున్న కొడుకు ఆయన మించి ఉన్నాడు. కరెక్ట్, సింహం గుహలో మేకపిల్ల. బాబు గోపి, ఇందాక నేను అన్నవి నా మాటలు కావు, నా మనస్సు కాదు. మా వాడి ప్రేమ ఏ పాటిదో, వాడి హృదయం ఎంత గట్టిదో తెలుసుకుందామని ఒక పరీక్ష పెట్టాను. ఇప్పుడు నువ్వు అన్న మాటలు, వాటి వెనుక దాగి ఉన్న ఆవేశం, ఆవేదన మా వాళ్ళలో చూసుకుంటే ఎంతో ఆనందించేవాడిని. అంతేగాని నిజంగా నాలో తరతమ భేదాలు లేనే లేవు నాన్న. అవునరా, రంగయ్య గారు కష్టడి పని చేసి గౌరవంగా బ్రతుకుతున్న ఆఫీసర్, నేను తాత తండ్రుల ఆస్తుని కొడుకు అప్పగించే ఒక గుమస్తానికి. అంతఃకరణే అంతస్తు అయితే రంగయ్య గారిదే పై చేయి. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా నల్లవాడే అడే, అయ్యయ్య మన చేత కిట్టి
చిన్నది దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది నమస్కారం కమిషనర్ గారు రండి నమస్తే ఏదో మాట వరుసకు అన్నారు అనుకున్నాను నిజంగా వస్తారనుకోలేదు చాలా సంతోషం దయచేయండి సార్ ఇప్పుడు రావాలని రాలేదు రావలసి వచ్చాను నీ ఇల్లు సోదా చేయాలి కారణం నీ ఇంట్లో దొంగ డబ్బు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది నా ఇంట్లో దొంగ డబ్బా సార్ మీరు నమ్ముతున్నారా మిస్టర్ రంగయ్య డ్యూటీ అంటే ఏంటో నీకు బాగా తెలుసు అనుకుంటాను ఐఎమ్ సారీ ఎవరో కలకండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి ఇన్స్పెక్టర్ క్యారియ శేషారావు గారు మీరు సాక్షిగా ఉండాలి నాతో కూడా రండి నేనే సార్ అవునండి సరే పద కమిషనర్ గారు క్షమించారు రంగయ్య గారి దగ్గర డబ్బు లేకపోయినా గుణం అంతకు మించిన మంచితనం ఉందనే ఈ సంబంధం చేసుకుంటున్నాను అలాంటిది ఈయనంట్లోనే దొంగ డబ్బు ఉంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను మిస్టర్ శేషారావు మిమ్మల్ని రమ్మన్నది సాక్ష్యానికి కానీ సమర్థింపులకు కాదు నేను చెప్పలేదండి అంతా మీ అనుమానమే అంతా వెతికామా మిస్టర్ శేషారావు ఇప్పుడే ఉంటారు వీరు కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు ఇన్స్పెక్టర్ మిస్టర్ రంగయ్య ఇప్పుడే ఉంటావు ఆ డబ్బు ఎవరిది ఇక్కడికి ఎలా వచ్చింది ఇంకా అడుగుతారేంటి సార్ కంచే చేను వేసిందని కళ్ళారా చూశాం కదా సార్ ఈ డబ్బు ఈ బంగారం నా ఈ ఇంట్లో దొరికిందా సార్ వాట్ డు యు మీన్ సెర్చ్ చేసింది నేను మీరే సార్ కానీ ఇల్లు నాది ఈ వంశం నాది నా మీద నా ఇంటి మీద నా వంశం మీద నాకు నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉండాలని కాదు కానీ మిస్టర్ రంగయ్య ఇదంతా ఇక్కడ చెప్పి ప్రయోజనం లేదు నిజమే సార్ చెప్పాల్సింది ఇక్కడ కాదు చెప్పి ప్రయోజనం లేదు నిరపరాధనం రుజువు అయ్యే వరకు నేను అపరాధిని అపరాధి చెప్పే నిజం కూడా అబద్ధం సార్ ఇన్నాళ్ళు అధికారంగా ఉన్నది ఈనాడు అనుభవంగా ఎదురైంది అరెస్ట్ మీ సార్ అరెస్ట్ మీ ఆయన్ని కాదు అరెస్ట్ చేయవలసింది నన్ను నువ్వెవరు నేరస్తుండే నేను ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టింది నేను రాజా నేరాన్ని నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన మేము ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారు చేయని వాడు చేయలేదన్నా చేసిన వాడు చేశానన్నా మీరు ఒప్పుకోరు మాకు కావాల్సింది రుజువులు సాక్ష్యాలు రంగయ్య గారిని అరెస్ట్ చేయడానికి మీకున్న సాక్ష్యాలు రుజువులు ఏమిటి ఆయన ఇంట్లో డబ్బు దొరకడమేనా ఆయన ఇంట్లో దొరికినంత మాత్రం ఆ డబ్బు ఆయన తీసుకొచ్చింది అవుతుందా నేను చెబుతున్నాను ఆ డబ్బు నేను దొంగిలించుకొచ్చాను నేను దొంగనని చెప్పడానికి మీకు ఎన్ని రుజువులైనా ఇవ్వగలను ఎప్పుడు ఎక్కడ ఎన్ని దొంగతనాలు చేశానో ఎలా తప్పించుకున్నానో కూడా చెప్పగలను నాకేం భయం లేదు రాజా ఏమిట్రా ఏమిటి నువ్వు అంటున్నది అవును నేను దొంగను గజ దొంగను పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే మకాం వేస్తే ఎవరికి అనుమానం ఉన్నదని ఎత్తివేశాను మిమ్మల్ని వంచి నమ్మకంగా మీ ఇంట్లో చేరి దొంగతనాలు చేస్తున్నా రాజా నిజం చెప్పు నువ్వు చెప్పిందంతా నిజమేనా అక్షరాల నిజం
రాసుకోడురా. చూడు నా హృదయం ఎలా పొద్దయిందో చూడు. ఈ వంశ గౌరవం మర్యాద ఎలా ముక్కలైందో నేలపోలైందో చూడరా. రంగయ్య, నేరస్తుని దండించే అధికారం నీకు లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఇప్పుడు ఎస్ఐ రంగయ్యను కాదు, తండ్రిని, దగ్గరపడ్డ తండ్రిని. బిడ్డ తప్పు చేస్తే దండించే అధికారం నాకుంది సార్. నా ఇప్పుడు ఇతను నీ కొడుకు కాదు, మా ఖైదీ. కమాన్, అరెస్ట్ చేయం. నా కొడుకు 20 ఏళ్ల క్రితమే చచ్చిపోయాడు. నాలో నాన్న ఈనాడు చచ్చిపోయాడు కాదు, నువ్వే నువ్వే చంపేశావు. టేక్ హిమ్ అవే, టేక్ హిమ్ అవే. ఎస్ఐ రంగయ్య, కాదు, నీతో సంబంధం కలుపుకోవాలని సంబరపడి అవమానంతో అప్రతిష్ట పాలైన రంగయ్య, నువ్వు చేసిన ద్రోహం తెలుసుకోలేక రాజాను కసాయి వాళ్లాగా కొట్టి జైలు పాలు చేసిన రంగయ్య, చెప్పు ఎందుకు ఇంత నాటకం ఆడావు? ఎవరు? నేనా? అవును, నువ్వే. నువ్వు ముసుగులో ఉన్న పెద్ద మనిషి, మేకవన్నీ పులివి, నీ వెనకాల భయంకరమైన రహస్యం ఉంది. ఐ పిటి యువర్ ఇగ్నోరెన్స్. చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఏమీ మించిపోలేదు. నువ్వు నడుపుతున్న సీక్రెట్ డెన్ను నీ ముఠా తాలూకు చరిత్ర బయటపడి పాపం పండే రోజు వచ్చింది. పాపం మన ఇన్స్పెక్టర్ గారు మన హెడ్ ఆఫీస్ చూడాలని కుతూహలపడుతున్నారు. తీసుకువెళ్ళి తెలివిరాగానే చూపించు. శశారావు గారు కుట్టారు కదా, నిన్న అక్కడ దాన్ని దారెట్టు చెప్పండి. ప్రాణం చెప్తాం బాబు. మరి వెల్ డన్ చంద్రయ్య, వెల్ డన్. హెడ్ బాబా, నీకోసం పోలీసుని బయలుదేరాను. ఎలా తప్పించుకున్నావు? ఈ డ్రెస్ ఏమిటి? ఈ డ్రెస్ వేసుకున్నావాడు నాలుగు తన్ని, వాళ్ళ డెన్నకు దారి కూడా తెలుసుకున్నాను. అయితే ఇంకే పద పోరం. కాదరా, ఈ చుట్టుపక్కల వాళ్ళ కారు ఎక్కడ ఉండాలి. రాజా జైలు నుంచి తప్పించుకున్నాడు. ఏమిటి తప్పించుకున్నాడు? అవును బాస్, మన కారులోనే మన టైంకే వస్తున్నాడు. అలా తరగానే వీలేదు. మధ్యలోనే అటాక్ చేసి వాణ్ణి వాడికి అది స్పెషల్. రఘుపతి గారు, మిమ్మల్ని రక్షించాలని మేము ప్రయత్నించినంత కాలం మీ ఆచూకీ తెలియలేదు. తెలిసిన ఈ క్షణంలో మిమ్మల్ని రక్షించే స్థితిలో లేదు. ఐఎమ్ వెరీ సారీ. బంధించబడ్డందుకు నాకేం బాధ లేదు. ఉన్న బాధల్లా ఏ తోడు లేని మా అమ్మాయి ఎలా ఉందా అని. ఎవరు? మాధవ. అవును, మీకు తెలుసా? తెలుసు. పరిస్థితులు ఇలా మారకపోతే ఈ పాటికి నా కోడలు అయ్యి ఉండేది. మగవేషంలో మీకోసం తిరుగుతూ మగాడి కంటే ధైర్యంగా బ్రతుకుతూ మా రాజాకు పరిచయం అయింది. ఇప్పుడు దొరికావు రఘుపతి, నీ కూతురు కూడా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. ఓకే. డేంజర్ లెవెల్ తొందర దూకిసి. మాధవి నాన్నా,
మాధవి నాన్న చివరికి నువ్వు కూడా ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నావు అన్నమాట. అన్నమాట కాదు రఘుపతి, ఉన్నమాట. నీ ప్రాణాలన్నీ నీ ముద్దుల బిడ్డ మీద ఉన్నాయని నాకు తెలుసు. అవి మా గుప్పిట్లో పెట్టుకుంటే ఫార్ములా రహస్యాన్ని చెప్పి తీరుతాం. నా ప్రాణం కోసం ఆ ఫార్ములాని నీకు ఇచ్చేస్తే పిరికి వాడతాను మా నాన్న. రఘుపతి ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ కూతురు నీకు దక్కాలి అంటే మర్యాదగా ఫార్ములా చెప్పు. ఆమె దక్కినా దక్కకపోయినా ఫార్ములా నీకు దక్కదు. అలాగా అయితే చూడు, నీ కళ్ళ ముందే నీ కూతురు నిత్యప్రశంస చేస్తాను. ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్పొద్దు. చెప్పొద్దు? వాడు చెప్తాడా వాడు తల్లో జై చెప్తుందా? మీరు మాత్రం దొరికారు. ఆ రాజు తప్పించు పారిపోయారు. అసలు వాడిని వదిలేసి చౌటం తీసుకొచ్చాను. ఆ భాయ్ వాడి సంగతి నేను చూస్తాను. వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ గడిపడాలి.
Is it? Very urgent. Hello? 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 Rangaya, Nikoka Brahmana in a Subhavata. Ni Mudunakoduku Raja Ikal late. He is finished. ఏ షాగు నుంచి తేరుకోలేదు కదా ఇంకో విషయం చెబితే నీ గుండె బద్దలైపోతుంది ఈ రాజా ఎవడో కాదు నీ కన్న కొడుకు ఏమిటి ఏమిటి మనది ఆనాడు వీర ఏతుపోయిన నీ కొడుకే ఈ రాజా రాజా నా బిడ్డ నా కన్న కొడుక అవును నా శత్రువు లిస్టులో నుంచి ఒకటి తీసి పారేశాను మిగిలిన వాళ్ళ సంగతి కూడా తీసి పారేస్తాను కమా ఇంతకాలం నయాన భయాన నిన్ను ఫార్ములా అడుగుతూ వచ్చాను అది చెప్పనంత కాలం నిన్ను నేను చంపననే పిచ్చి నమ్మకంతో బిగుసు కూర్చున్నా ఈ రోజు చెప్పకపోతే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసి తెరతాను శేషారావు చెప్పకపోతే మా నలుగురు ప్రాణాలే తీస్తాం కానీ చెప్తే 40 కోట్ల మంది ప్రాణాలు తీస్తాం ఏమిటం అనేది అవును ఆ ఫార్ములా నీ చేతికొస్తే దాన్ని కల్తీ చేసి లాభానికి అమ్ముకుని ప్రజల ప్రాణాలు తీస్తాం నార్మలీ వాదన మాని మర్యాదగా ఫార్ములా చెప్తావా చెప్పవా చెప్పను సరే 2 నిమిషాలు గడిపిస్తున్నా ఈలోగా చెప్పావా సరే లేదో నలుగుంది ఒకేసారి కలిసి పడేస్తాను సెకండ్ చెప్పు
శేషారావుకు నీకు ఏమిటి సంబంధం? సార్, ఆ పేరే నేను వినలేదు సార్. వినలేదు? వినలేదు సార్. అయితే నేను అరెస్ట్ చేస్తాను. తెలిసింది, నీ ఆట కట్టింది. అవసరం మిస్టర్ రాజా, ప్రాణాలకు తెగించి ప్రమాదాలను ఎదిరించి దేశద్రోహులైన శేషారావుని అతని అనుచరుల్ని బంధించి మాకు సహాయం చేసినందుకు నీకు నా కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. పెద్ద రంగయ్య, నువ్వు పెంచుకున్న కొడుకు నీకు పేరు తెచ్చేవాడైనందుకు నువ్వెంతైనా గర్వించాలి. సార్, పెంచుకున్న కొడుకు కాదు సార్, వాడు నా రక్తం పంచుకున్న కొడుకు, నా కొడుకు సార్. నీకు తెలిసిందన్నమాట రాజా, పసితనంలో మీ అమ్మ నేను నిన్ను చూసుకుని ఎన్నో కలలు కనేవాడు. నువ్వెంతో గొప్పవాడివి కావాలని కోరుకునేవాడు. నువ్వెక్కడ కలలను రంగయ్య గారు, పులి కడుపును పుట్టేది పులే. మీ కొడుకు కనుక న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే మాధవి మీ అమ్మాయి కనుక మీలాగే దేశం కోసం ప్రాణం ఎదిరించింది. రఘుపతి గారు, మన తరానికి న్యాయం కోసం నిలబడడం వరకే తెలుసు, కానీ ఈ తరానికి అన్యాయాన్ని గెలవడం కూడా తెలుసు. కరెక్ట్ రంగయ్య. ఈనాడు మన దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టడానికి రాజా లాంటి యువకులు ముందంజి వేయాలి. మన డిపార్ట్మెంటు ఈ యువతరం చేయి చేయి కలిపి పనిచేసినప్పుడే ఈ దేశద్రోహుల్ని హతమార్చగలమని మీ రాజా రుజువు చేశాడు. నీలాల నిన్నిలో మేఘాల